హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జోనే. వెల్కమ్ టు తెలుగు టెక్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, వాట్సాప్లో ఒక మెసేజ్ అనేది వైరల్ అవుతుంది. ఒక స్పేస్ ఉంటుంది, అక్కడ టచ్ చేసినట్టయితే వాట్సాప్ అనేది క్రాష్ అవుతుంది, హ్యాంగ్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది, దానికి కారణం ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వంటారు అన్నమాట. ఫ్రెండ్స్, నిన్న లైవ్ అనేది చేశాను, ఒక చిన్న ప్రాబ్లం వల్ల లైవ్ అనేది డిలీట్ అయింది. అలాగే నెక్స్ట్ సాటర్డే 4:30కి చేస్తాను. ఎవరన్నా మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఓకే? అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు వాట్సాప్లో ఒక చాట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక బాల్ అనేది ఉన్నది కదా, ఇక్కడ టచ్ చేసినట్టయితే మన వాట్సాప్ అనేది హ్యాంగ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఏం వర్క్ చేయట్లేదు. బ్యాక్ బటన్, మిడిల్ బటన్ ఎలా ప్రెస్ చేసినా, ఓకే, అంటే ఒక 10 సెకండ్స్ దాకా ఏది వర్క్ చేయదన్నమాట. దానికి కారణం ఏంటంటే, ఈ ఎంటీ స్పేస్ ఒకటి కనబడుతుంది మనకి. దాని బ్యాక్గ్రౌండ్లో చాలా లింక్స్ అనేవి ఉంటాయన్నమాట, అంటే చాలా కోడింగ్ అనేది దాంట్లో ఉంటుంది. ఆ కోడింగ్ అనేది వాట్సాప్కి అర్థం అవక అది సడన్గా హ్యాంగ్ అవుతుంది. ఇది వరకు యాపిల్ మొబైల్లో నా అనే అక్షరం ఏదో టైప్ చేస్తుంటే, తెలుగు అక్షరం టైప్ చేస్తుంటే ఫోన్ అనేది రీస్టార్ట్ అయింది. అది చాలా వైరల్ అయింది కదా. దానికి తగ్గట్టుగానే ఇదేంటంటే, ఈ స్పేస్లో చాలా రకాల కోడింగ్స్ అనేవి ఉన్నాయి. దీని ద్వారా మనకి వాట్సాప్ అనేది హ్యాంగ్ అవుతుందన్నమాట. ఈ మెసేజ్ ద్వారా అయితే ఎవరికి హ్యాక్ అవ్వదు. చాలామంది హ్యాక్ అవుద్ది అంటున్నారు, హ్యాంగ్ అవుతుంది అంటున్నారు, క్రాష్ అవుద్ది అంటున్నారు. క్రాష్ అవుద్ది, అది నిజమే. కాకపోతే హ్యాక్ అనేది అవ్వదు, ఓకేనా? ఈ ఒక్క స్పేస్లో చాలా కోడింగ్ అనేది వాళ్ళు రాశారు. ఆ కోడింగ్ వల్ల మనకి వాట్సాప్ అనేది ఒక్క 10 సెకండ్ల దాకా హ్యాంగ్ అవుతుందన్నమాట, ఓకేనా? చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దీనివల్ల మన డేటా మొత్తం ఎవరికి హ్యాక్ అవుద్దని మా ఫ్రెండ్సే అన్నారో నేను విన్నాను. అందుకే ఈ వీడియోని చేస్తున్నాను. ఒక రకమైన కోడింగ్ వల్ల వాట్సాప్కి ఏం చేయాలో 10 సెకండ్స్ దాకా తెలియట్లేదు అనమాట. అందుకని స్టక్ అయిపోతుంది, ఓకే? అంతే ప్రాబ్లం, అంతకుమించి ఏముండదు. అలాగే ఈ వీడియో చూసినట్టయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే ఏ డౌట్స్ వచ్చినా కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా లేదా ఎస్ అన్నో అని కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.